తూర్పు గోదావరి జిల్లా సామలకోట మండలం వేట్లపాలెం గ్రామంలో ప్రజానీకం మరియు రైతు సంఘాలు గోలి శ్రీరాములు బలపరిచిన అభ్యర్థిని చిల్లి వెంకటలక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మన గ్రామాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలని, నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని ఎన్నుకోవాలనే నినాదంతో ముందుకు సాగుతూ ప్రచారం కొనసాగింది. గ్రామంలోని వీధులన్నీ జన సందోహంతో కిక్కిరిసాయి. ఈ సందర్భంగా గోలి శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. అన్ని వర్గాలకు ఊహించిన వాటికంటే ఎక్కువ మేలు చేసే విధంగా చేశారని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పదంలో వేట్లపాలెం గ్రామాన్ని నడిపిస్తారన్నారు. గ్రామం బలపరిచినటువంటి అభ్యర్థిని చిల్లి వెంకటలక్ష్మికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వల్లూరు శ్రీనివాసు, కొండపల్లి జగ్గారావు, వెంకటేశ్వర, పాలచర్ల శేఖర్, వల్లూరి వెంకట్రావు, వల్లూరు భద్రరావు తదితరులు పాల్గొన్నారు. వర్గాలు రైతులు అందరూ కలిసి ఉమ్మడి అభ్యర్థిగా మన చిల్లి వెంకటలక్ష్మి గారిని మేము అందరం, నేను మా నాన్నగారు ఇంకా మా సహచరులందరూ కూడా వార్డు నెంబర్ల కింద పోటీ చేస్తూ ఉన్న గ్రామంలో ఉన్న పెద్దలందరి సహకారంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరి సహకారంతో ముందుకెళ్తూ ఉన్నదాత అతీతంగా ప్రభుత్వ పథకాలు జగన్ గారు ప్రభుత్వంతో అనుకూలిస్తూ ముందుకెళ్తూ మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు.